ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు డిసెంబర్ 6వ తారీఖు. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుచేతను. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. మరి ఉదయకాల సమయం ముందు దేవుడు మన స్థితిగతులను ఎరిగి మనల్ని పరిశీలిస్తున్న తండ్రి మనతో చెప్తున్న మాటలివి. మీరు దేని నిమిత్తమై దుఃఖిస్తున్నారో, మీరు దేని నిమిత్తమై మరి చింతిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తారని ఉదయకాల సమయం ముందు ఆయన మాట్లాడుతున్నాడు. రాత్రంతా కన్నీటితో వేదన చెందుతూ, సరైన నిద్ర లేక బాధపడుతూ ఈ దినాన్ని నీవు ప్రారంభించావేమో. ఏం చేయాలి? నేను ఈ సమస్య నుంచి ఏ రీతిగా గట్టెక్కాలి? ఈరోజు అనేది లేకుండా ఉంటే బాగుండు నా జీవితంలో అని నీవు చాలా బాధపడుతున్నావేమో నీకు కలిగిన శ్రమలను బట్టి. మరి నా ప్రియదేవుడు నీతో మాట్లాడుచున్న మాటలివి. మనందరి సంతోషాన్ని, మనందరి ఆనందాన్ని కోరే దేవుడు మన యేసయ్య. మరి ఆ దేవుడు నీతో చెప్తున్న మాట ఇది: నీ దుఃఖాన్ని నేను చూచాను, నీ విచారాన్ని నేను చూచాను, నీ బాధను నేను చూచాను, నీ ఆవేదన నేను చూచాను. నీ కొరకే నేను శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ పాపముల నిమిత్తమే నేను ప్రాయశ్చిత్తం చేశాను. మరెందుకు నీవు అధైర్యపడుతున్నావు? నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను అని దేవుడు వాగ్దానమిస్తున్నాడండి. నీ దుఃఖమును ఆయన సంతోషముగా మార్చి నిన్ను ఆదరిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు నీకు కలిగిన శ్రమలను బట్టి కృంగిపోకుండా, నీ పరిస్థితులను చూచుకుని నీవు వేదన చెందకుండా నీ జీవితాన్ని ఆయనకి అప్పగించు. సంతోషమిచ్చే దేవుడు నీ పక్షంగా ఉన్నాడని గుర్తెరిగి నీవు ఆయన మీదే ఆనుకుని జీవించు. మరి వారి విచారమును నేను కొట్టివేసి వారికి ఆనందాన్ని కలుగజేస్తానని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ విచారాన్ని కొట్టివేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీవు బాధపడుతున్నావేమో, నీ మనసులో ఆవేదనల చేత కృంగిపోతున్నావేమో, నీలో నీవే మరి ఆలోచించుకుంటూ కూర్చుండి ఏంటి నా కుటుంబం పరిస్థితి, ఏంటి నా ఆర్థిక సమస్యలు, ఏంటి నా బిడ్డల జీవితాలు అని చింతిస్తున్నావేమో, లేకపోతే నీ ఆత్మీయ స్థితి సరైన రీతిలో లేదని వ్యక్తం ఏ రీతిగా ఎదుటివారికి ఆ బాధని చేయాలో తెలియక మరి ఆలోచిస్తున్నావేమో. మనము దేవుని దృష్టికి యథార్థముగా జీవించి ఆయన మాట చొప్పున నడుచుకున్నప్పుడు మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఆయన మనకి ఆదరణనిచ్చి మనల్ని మరి ఆయన పక్షముగా మనల్ని చేర్చుకుని మనకి సంతోషాన్నిచ్చి విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలుగజేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. మరి ఆ దేవుడు నీ పక్షముగా ఉండగా నీవు దేనికి భయపడుతున్నావు? ఇంకా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టలేదా? నీవు పాపంలోనే పొరలాడుతూ ఇంకా నా జీవితం ఇలాగే ఉండిపోయిందని ఏడుస్తున్నావా? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నీవు నీ పాపాన్ని విడిచిపెట్టు, అబద్ధాలు చెప్పడం మానివే, యథార్థముగా జీవించు, ఎదుటివానికి మేలు చేసే ఆలోచన కలిగి జీవించు, ఎదుటివారిని నొప్పించే మాటలు నీవు మాట్లాడొద్దు, ఎదుటివారి శ్రేయస్సు కొరకై వారిని మరి నీవు ఆదరించే మాటలు మాట్లాడు. అప్పుడు దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నీ విచారాన్ని కొట్టివేసి ఆయన ఆనందాన్ని కలుగజేస్తాడు. మనం కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, చిన్న మా పరిస్థితులను బట్టి మేము అబద్ధం చెప్పాల్సి వచ్చిందండి, లేకపోతే నేను యథార్థంగానే ఉంటానని అంటారు. కానీ ఆ పరిస్థితికి నీకు దేవుడు, ఆ పరిస్థితి కలుగజేసిన వాడే దేవుడు. నీకు ఆ పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు నిజం చెప్తావా, అబద్ధం చెప్తావా, యథార్థంగా నిలబడగలుగుతావని పరీక్షించడానికి దేవుడు నీకు ఆ పరిస్థితిని ఎదురు చేస్తాడు. నీవు నిలబడితే దేవుని కృపను పొందుకున్నవాడవే, ఆయన రాజ్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడవే, సిద్ధంగా ఉన్నదానివే. మరి ఇక నుంచైనా నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఆయన వైపు చూడు.
అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం ముందు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవా. అయ్యా, ఏ బిడ్డ ఏ దుఃఖంలో ఉందో, ఏ విచారంతో ప్రభువ తండ్రి చింతిస్తుందో నాకైతే తెలియదు, కానీ తండ్రి నాయన వారి విచారాన్ని, దుఃఖాన్ని ప్రభువ మీరు ఆనందంగా సంతోషంగా మారుస్తారని మాట ఇచ్చి ఉన్నారయ్యా. ఈ దినమంతట్లో ప్రభువ బిడ్డలు నీ పక్షముగా తండ్రి నిలువబడి తండ్రి అయ్యా మీ యొక్క కృపను పొందుకుని నాయన ప్రతి విషయంలోనూ ప్రభు మీ చిత్తానికై ప్రభువ తండ్రి లోబడే బిడ్డలుగా, మీ పైన ఆధారపడే బిడ్డలుగా ఉండటకు సహాయాన్ని దయచేయండి. ఈ వాక్యం ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో వారి హృదయాల్లో ఫలింపు దయచేసి మీ కృపచేత వదిలి చేయమని అయ్యా యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.